ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు ఆర్భాటంగా అట్టహాసంగా ప్రచారం చేసిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పథకం అమల్లో మరోసారి దగ చేస్తుందని ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై పత్రిక ప్రకటన ద్వారా తూర్పారబట్టారు. పిల్లలు తల్లులను పచ్చిగా మోసం చేస్తుందని, అది తల్లికి వందనం కాదని, పిల్లలు తల్లులకు పంకనామం అన్నట్లుగా వ్యవహరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ వంచనకు గురి చేస్తుందన్నారు. నీకు పదిహేను ఇంట్లో ఒక్క పిల్లోడిని చూపిస్తూ మా ప్రభుత్వం రాగానే ఇలా అందరికీ 15,000 రూపాయల చొప్పున ఎందరు పిల్లలుంటే అంతమందికి కలిపి మొత్తం 45,000 రూపాయలు, 60,000 రూపాయలు, 75,000 ఇస్తామంటూ చంద్రబాబు మొదలు పార్టీ నాయకులు కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తల్లికి వందనం పథకంపై ఆర్భాటంగా ప్రచారం చేశారన్నారు. టీడీపీ గొప్పగా చెప్పుకున్న సూపర్ 6లో కూడా పథకాన్ని చూపడం జరిగిందని, కానీ ఇప్పుడు ఆ సూపర్ 6నే ప్రస్తావించడం లేదన్నారు. తల్లికి వందనం అమలుపై ఇటీవల జీవో 29 జారీ చేసిన ప్రభుత్వం అందులో ప్రతి పిల్లాడికి అని కాకుండా ప్రతి తల్లికి 15,000 ఇస్తామంటూ ప్రకటన చేస్తుండడం కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా నమ్మించి మోసం చేసిందో అర్థమవుతుందన్నారు. అసలు ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలని వైసీపీ ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేక ఎవరు నోరు మెదపడలేదన్నారు. దీంతో పూర్తిగా ఎఫెన్స్ లో పడిన ప్రభుత్వం ఎటు సమాధానం చెప్పలేక విద్యాశాఖ నుంచి ఒక నోటు విడుదల చేయించిందన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలతో ఆదేశాలు జారీ చేస్తామని, ఇప్పుడు పథకంలో ఆధార్ లింకు కోసమే ఈ జీవో ఇచ్చామని ఇందులో చెప్పుకొచ్చారని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోకు కట్టుబడి ఉండకపోవడం, ఇచ్చిన మాట తప్పడం, పథకాలు అమలు చేయకపోవడం ప్రశ్నిస్తే దబాయించడం, ఎదురుదాడి చేయడం టీడీపీకి ఆనవాయితే అని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం అమలు విషయంలో కూడా అదే ధోరణి చూపుతుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పథకంలో అర్హులైన కొత్త పిల్లలను చేర్చి పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తా అని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు లెక్కన ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఈ సూపర్ 6లో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే యువతలందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లో హామీలు ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వన పక్షాన వాళ్ళందరికీ నిరుద్యోగతి కల్పిస్తామని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ 3,000 రూపాయలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మా కాన్స్టిట్యున్సీకి వచ్చేందుకు సుమారుగా మీరు ఇచ్చిన హామీలు 20 లక్షలు ఉంటే మా కాన్స్టిట్యున్సీకి సుమారుగా 10,000 మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఎమ్మటే ఉద్యోగాలు ఇప్పించండి, లేకపోతే దయచేసి వాళ్ళందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగతి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకో సూపర్ 6లో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ మహిళలందరికీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఉన్న వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పేసి ఎలక్షన్ ఇచ్చిన హామీల్లో మా కాన్స్టిట్యున్సీలో సుమారుగా 75,000 మంది నుంచి 80,000 మంది మీరు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు, ఆ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు, ఆ ఇచ్చే డబ్బులు తొందరగా అయ్యండి మా అకౌంట్లో అయ్యండి అని చెప్పేసి ఆ 15,000 రూపాయలు కూడా 1,500 రూపాయలు కూడా ప్రతి నెలకి వేస్తా అని చెప్పి ప్రతి ఒక్క రాశితో చూపిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజల్ని మోసం చేయకుండా ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి తొందరగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎలక్షన్లప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తున్న ఇసుక పరిస్థితి లేదు. 1, 2, 3 రీచ్లు ప్రకాశం జిల్లాలో పెట్టారు. విజయవాడ నుంచిగా నెల్లూరు నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూస్తుంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చిన బిల్లు 20 టన్నుల బండి సుమారుగా 7,400 రూపాయలు, అంటే సుమారుగా 370 రూపాయలు దాకా పడింది టన్ను. మీరు చెప్పే ప్రకారం ఇసుక ఫ్రీ అన్నారు. ఈ 370 రూపాయలు ఏంటిది? టన్నుకు 370 రూపాయలు నెల్లూరులో మీరు వసూలు చేస్తున్నారంటే మీరు చెప్పిన ప్రకారం మహా అయితే ఒక లారీ లోడ్ చేయడం కోసం జేసీబీ ద్వారా 200 రూపాయలు 300 రూపాయలు అవుతుంది. ఈ 7,400 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? ప్రజలను మోసం చేయడం కాదా?
ఇచ్చిన హామీ ఏంది? ఫ్రీ ఇసుక అన్నారు. మహా అయితే జేసీబీలతో లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఒకలా ఒక ట్రాక్టర్కి అయితే 100 రూపాయలు, ఒక పెద్ద టిప్పర్కి అయితే 200 రూపాయల నుంచి 300 రూపాయలు జేసీబీ ద్వారా లోడ్ చేస్తారు. మీరు ఒక ట్రాక్టర్కి ఒక లారీకి 7,400 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే నెల్లూరులో మీరు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలు ప్రజలు మోసం చేయట్లేదా? అది కూడా ఇస్తున్నారంటే రెండు దొంగ బిల్లండి. గవర్నమెంట్ ఖజానాకి లాస్ వస్తుంది, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వసూలు చేస్తున్నారు, అందరికీ శాండ్ సప్లై చేయట్లా. ఓన్లీ మీ పార్టీ వాళ్ళు వస్తేనే శాండ్ ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు వస్తే శాండ్ ఇవ్వట్లేదు. ఇన్ని రకాలుగా ఈ వచ్చిన 2 నెలల గవర్నమెంట్లోనే ఇన్ని అవకతవకలు చేస్తూ రాష్ట్ర ఖజానా గారికి ఇబ్బంది పడే విధంగా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేల్కొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ మీద కావాలని కక్షపూర్తంగా మాజీ ఎంపీ చంద్రమోహన్ కేసు లేపించి జగన్ సార్ మీద ఈ విధంగా అక్రమ కేసులు 3 సంవత్సరాల తర్వాత బరాయించడం ఏ విధంగా కట్ట కాదు. దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మీరు ఇచ్చిన హామీలో ముఖ్యంగా కోటి ప్రజా రాజధాని అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పి ఇచ్చారు హామీ. ఎలక్షన్ లైన్ కానించి అమరావతి డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తామని చెప్పేసి వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒక 4 రోజుల క్రితం చూస్తుంటే జంగల్ క్లియరెన్స్ ఊరికే అమరావతి ఏరియాలో 36,50,00,000 వరకు జంగిల్ క్లియరెన్స్ కావాలని చెప్పేసి టెండర్ వేశారు. చంద్రబాబు నాయుడు జంగిల్ క్లియరెన్స్ ఒకసారి చేస్తే మళ్ళీ 2 నెలలు 3 నెలలు మళ్ళీ చిల్ల చెట్లు వస్తాయి. చిల్ల చెట్లు తీయటం వరకు ఆ ఏరియాలో 36,50,00,000 వేశారంటే మీరు మొన్న పత్రికల్లో అడిగిన ప్రకారం అమరావతికి ఎన్ని కోట్లు ఇచ్చిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ తీసుకొస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు అమరావతి కడతారని చెప్పేసి మీకు క్లారిటీ లేనప్పుడు జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసుకుని అమరావతి మొత్తంలో ఉపయోగం ఏంది? డబ్బు మొత్తం వేస్ట్ చేస్తున్నారు. మళ్ళా 3 నెలలు 4 నెలలు మళ్ళీ చిల్ల చెట్లు వస్తాయి, మళ్ళా జంగిల్ క్లియరెన్స్ పెడతారు, మళ్ళా 5 నెలలతో మళ్ళా వస్తుంది. జంగిల్ క్లియరెన్స్ గేట వందల కోట్లు పెట్టే బదులు కన్స్ట్రక్షన్ గా ఒక పార్ట్ తీసుకొని మీరు డెవలప్ చేసుకొని చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ దగ్గర డబ్బులుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీఏ మీకు సపోర్ట్ చేసామంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకుని అమరావతిలో ప్రాంతాన్ని ఈ విధంగా ప్రజాధనాన్ని 100 కోట్లు చిల్ల చెట్ల వరకు తీయడం కోసం దయచేసి విచ్చించొద్దని చెప్పేసి కోరుకుంటాము. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం చేసుకోవడం కోసం స్పెషల్ స్టేటస్ కోసం కూడా కృషి చేయాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలను మోసం చేయదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ముందు తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.